हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। जंजीरा फोर्ट కనుచూపు మేర కనబడని భూమి, అలలతో ఎగసి పడుతున్న అగాధమైన సముద్రం. ఆ సముద్రం మధ్యలో టీవీగా నిలబడిన 40 అడుగుల ఎత్తున్న రాచరిక వైభవం, కట్టు బానిసల పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం. అదే జంజీరా ఫోర్ట్, మురద్ జంజీరా ఫోర్ట్. ఎకరాల్లో 22 సంవత్సరాల్లో 22 బురుజులతో కట్టిన అరుదైన నిర్మాణం ఈ జంజీరా ఫోర్ట్. 40 అడుగుల ఎత్తైన రాతి గోడలు, ఆ గోడల వెనుక 3.5 శతాబ్దాల చరిత్రకు ఆనవాళ్లు. శతాబ్దాలు దాటుతోన్న తరగని సౌందర్యం, అన్నిటినీ మించి ఎన్నో రహస్యాలకు నెలవు. అదే మహారాష్ట్రలోని జంజీరా కోట. మహారాష్ట్రలో ఓటమిరుగని ఒకే ఒక్క కోటగా మురద్ జంజీరా కోట చరిత్రలో నిలిచిపోయింది. అలనాటి సిద్ధి జాతీయుల ధీరత్వానికి, యుద్ధతంత్ర నైపుణ్యానికి ప్రత్యక్ష నిదర్శనమైన ఈ కోట ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. అత్యంత పటిష్టంగా, శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఈ జంజీరా ఫోర్ట్ ను స్వాధీనం చేసుకోవడానికి ఆంగ్లేయులు, డచ్, పోర్చుగీస్ వారు, మరాఠా యోధులు ఇలా ఎంతో మంది ప్రయత్నించినా వారికి నిరాశే మిగిలింది. ఈ కోటను స్వాధీనం చేసుకోవడానికి మరాఠా వీరకిశోరం ఛత్రపతి శివాజీ 6 సార్లు ప్రయత్నించాడట, అయినా కోటను పట్టుకోలేకపోయాడట. ఇక శివాజీ కుమారుడు శంభాజీ కూడా ప్రయత్నించి ఆ ప్రయత్నంలో ఓడిపోయాడట. దాంతో ఈ జంజీరా కోటకు ఈశాన్యంగా పద్మదుర్గ అనే మరో సముద్రపు కోటను నిర్మించాడట. ఆ తర్వాత కూడా మరాఠా యోధులు చాలా ప్రయత్నించారట ఈ కోటను పట్టుకోవడానికి, కానీ జంజీరా కోటకు కొంతవరకు నష్టం కలిగించగలిగారు తప్ప పూర్తిగా పట్టుకోలేకపోయారు. దీనికి కారణం ఈ జంజీరా కోటను ఎంతో వ్యూహాత్మకంగా నిర్మించడమేనని చెప్తారు. అగాధమైన అరేబియా సముద్రం మధ్యలో నిరంతరం అలల తాకిడికి గురవుతూ కూడా ఇంత పటిష్టంగా ఆ జంజీరా ఫోర్ట్ ఎలా నిర్మించారో ఇప్పటికీ ఓ ప్రశ్నగానే మిగిలిపోయింది. మరి ఆ మురద్ జంజీరా ఫోర్ట్ రహస్యాలు, విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి జంజీరా అనే మాట మన భారతదేశ భాష కాదు, దీని మూలం అరబ్బీ భాషలో ఉందట. జంజీరా అంటే అరబ్బీలో ద్వీపం అనే అర్థం. మురద్ అనే పదం మరాఠీ భాష నుంచి వచ్చింది. ఈ పదం కొంకణిలో పుట్టిన మోరోద్ అనే పదానికి సంబంధించిందిగా చెప్తారు. కొంకణి అరబ్బీ భాషల సమ్మేళనంగా మోరద్ జంజీరాగా పిలిచేవారట. కాలక్రమంలో అదే మురద్ జంజీరాగా మారిపోయిందని చెప్తారు. ఇది సముద్ర జలాల మధ్యలో ఉండడం వల్ల దీని జల్జీరా అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో మురద్ ఓ అందమైన కోస్తా గ్రామం. ఆ మురద్ కు సమీపంలో సముద్రంలో గుడ్డు ఆకారంలో ఉన్న ఒక కొండ మీద నిర్మించిన అద్భుతమే ఈ మురద్ జంజీరా ఫోర్ట్. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని సిద్ధి రాజవంశం పాలించింది. శతాబ్దాల కిందట ఆఫ్రికా ఖండం నుంచి సిద్ధి జాతికి చెందిన వారు వేలాదిగా భారతదేశానికి వలస వచ్చారు. వీరిలో కట్టు బానిసలు కూడా ఉన్నారు. వారే తర్వాతి కాలంలో కొంకణ్ ప్రాంతంలో చక్రం తిప్పారు, రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. నమ్మకానికి, వీరత్వానికి ప్రతీకగా చెప్తారు సిద్ధీలను. అందుకే అహ్మద్ నగర్ ను పాలిస్తున్న నిజాంషాహీ ప్రభువు సిద్ధీలను స్వయం ప్రతిపత్తి కలిగిన రాజులుగా గుర్తించాడు. అలా 17వ శతాబ్దం ప్రారంభంలో జంజీరా ప్రాంతానికి సిద్ధి మాలిక్ అంబర్ కొన్నాళ్లు ప్రధానిగా ఉన్నాడు. ఆయన హయాంలోనే ఈ కోట నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత సిద్ధి సురల్ ఖాన్ రాజుగా ఉన్నప్పుడు కోట నిర్మాణం పూర్తయింది. కాలక్రమంలో ఈ కోట మీద ఎందరి కళ్ళో పడ్డాయి, దాడులకు దిగారు, యుద్ధాలు చేశారు, కానీ కోట నీడను కూడా తాకలేకపోయారట. భారత స్వాతంత్రం వచ్చే వరకు జంజీరా స్వతంత్ర రాజ్యంగానే ఉంది. 1948లో భారత్లో విలీనమైంది. నిజానికి మురద్ జంజీరా ఫోర్ట్ మొట్టమొదట ఏర్పాటు చేసుకున్న వారు మురద్ లోని స్థానిక మత్స్యకారులు. అప్పట్లో ఆ ప్రాంతంలో సముద్ర దొంగల బెడద ఎక్కువగా ఉండేదట.
వారి నుంచి తప్పించుకోవడానికి అప్పట్లో మత్స్యకారులు తమని తాము రక్షించుకోవడానికి సముద్రం మధ్యలో ఒక చెక్క కోటను నిర్మించారట. అయితే అహ్మద్ నగర్ కు చెందిన నిజాంషాహీ రాజవంశంలోని పీర్ ఖాన్ ఈ కోటను స్వాధీనం చేసుకోగలిగాడు. ఆ తర్వాత ఆ కోటను మరింత బలపరిచి దాని మీద మరో శత్రువు దాడి చేయకుండా చేశాడు. అహ్మద్ నగర్ రాజ్యంలో ప్రఖ్యాత శిల్పి అయిన సిద్ధి మాలిక్ అంబర్ ఈ పునర్నిర్మాణ చర్యలు చేపట్టాడు. కోటగోడల నిర్మాణంలో రాళ్ల మధ్య పాదరసం, సీసం, బెల్లం మిశ్రమం వినియోగించారట. అందుకే శతాబ్దాలుగా కడలి కెరటాలు దాడి చేస్తున్న టీవీగా నిలబడింది మురుద్ జంజీరా ఫోర్ట్. అలా మురుద్ జంజీరా ఫోర్ట్ కొంకణ తీరంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన సిద్ధిల రాజధానిగా వెలుగొందింది. ఎందరో రాజుల దాడులను తట్టుకుని శత్రు దుర్భేద్యమైన దుర్గంగా పేరొందింది. శతాబ్దాలుగా సముద్ర అలలు దాడి చేస్తున్నా అంతే అందంగా, అంతే దర్జాగా కనువిందు చేస్తోంది. అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న చారిత్రక ప్రదేశాల్లో మురుద్ ఒకటి. ఆ పట్టణంలో ఒక అందమైన రాజభవనం ఉంది. ఇంకా చాలా చాలా అద్భుతాలున్నాయి. కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పర్యాటకులందరూ సముద్రపు నడి ఒడ్డున ఉన్న జంజీరా ఫోర్ట్ చూడ్డానికే పరుగులు పెడతారు. అలల ఆటుపోట్లకు కూడా జడవకుండా నాటుపడవల్లో తండోపతండాలుగా తరలి వెళుతుంటారు. మురుద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజ్పురి గ్రామం. అక్కడి నుంచి జంజీరా కోటకు వెళ్లాలంటే సముద్రం మీద ప్రయాణం చేయాలి. మరబోట్లు, నాటుపడవల్లో ప్రయాణంతో అదో అందమైన విహారయాత్రగా పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని మిగిలిస్తుంది. రాజ్పురి తీరం నుంచి సముద్రంలో సుమారు 1 కిలోమీటర్ ప్రయాణిస్తే జంజీరా కోట ప్రధాన ద్వారం వస్తుంది. 40 అడుగుల కోట గోడ, 25 అడుగుల కంటే ఎత్తైన లోహ ద్వారం. ఆ కోటలోకి అడుగు పట్టగానే ముందుగా అందరి కళ్ళు పడేది గోడ మీద చెక్కిన ఒక శిలా ఫలకంపైనే. ఒకే ఒక్క పులి 6 ఏనుగులను వేటాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ కోటను ఏలిన వారు ఎంతటి ధీశాలరో చెప్పకనే చెబుతుంది ఆ చెక్కడం. కోట చరిత్ర ఎంత గొప్పదో కోట లోపల వింతలు అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. రాజప్రాసాదాలు, దర్బార్ హాల్, రాణివాసం, ధాన్యాగారం, ఇలా ఎన్నో అద్భుతాలు. ఇవన్నీ చూస్తున్నప్పుడు సముద్రం మధ్యలో ఒక కోటను కట్టడమే విచిత్రం అనుకుంటే, ఇన్ని రకాల కట్టడాలు ఎలా కట్టారా అని అడుగడుగునా ఆశ్చర్యపోతూనే ముందుకు సాగిపోతారు పర్యాటకులు. 22 ఎకరాల్లో దీర్ఘ వృత్తాకారంగా ఉన్న ఈ కోట చుట్టూ 22 బురుజులున్నాయి. కోట మీద ఒకప్పుడు 557 ఫిరంగులుండేవట. వీటిలో కలాల్ బాంగ్డి ఫిరంగి ప్రత్యేకమైందిగా చెప్తారు. 18 అడుగుల పొడవు, 20 టన్నుల కంటే ఎక్కువ బరువున్న ఈ ఫిరంగికి మన దేశంలోనే 2వ అతిపెద్ద ఫిరంగిగా పేరుంది. కోట మీద ఏ దిక్కు నుంచి శత్రువుల కన్ను పడినా ఫిరంగుల మోతమోగేది. శత్రువులు ఇటు చూడడానికి కూడా భయపడేంత పటిష్టమైన వ్యూహంతో కోట రక్షణ ఉండేదట. ప్రస్తుతం ఈ ఫిరంగుల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. వరకు కొన్ని కుటుంబాలు ఈ కోటలోనే నివసించేవట. ఈ కోటలో ఎన్నో అద్భుతాలున్నాయి. ఇక్కడ ఒక మంచినీళ్ల బావి ఉంది. అప్పట్లో కోటలోని వారి తాగునీటి అవసరాలు తీర్చేది ఈ బావి. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా ఇక్కడ మంచినీళ్ల బావిలో నీళ్లు అంతే తీయగా స్వచ్ఛంగా ఉంటాయట. ఉప్పు నీటికి నెలవైన సముద్రం మధ్యలో ఉన్న చిన్న ద్వీపంలో ఒక మంచినీళ్ల బావి ఉండడం వింతే కదా. ఇక ఈ కోట నుంచి ఓ సొరంగంతో పాటు అనేక రహస్య మార్గాలున్నాయని కూడా చెప్పుకుంటారు. వీటిని శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగించేవారట. ఈ సొరంగాలు సమీప పట్టణం రాజ్గిరికి చేరుతాయని కూడా చెప్పుకుంటారు. ఈ మంచినీళ్ల బావికి సమీపంలోనే అంతఃపుర కాంతల స్నానాల కోసం నిర్మించిన కొలను ఉంది. కోటలో ప్రత్యేక ఆకర్షణ సురల్ ఖాన్ ప్యాలెస్. 7 అంతస్తులుగా నిర్మించిన ఈ ప్రాసాదం కాల పరీక్షను ఎదుర్కొంటోంది. పై 3 అంతస్తులు కూలిపోయి 4 అంతస్తులే మిగిలాయి. అయినా మహల్ టీవీ ఏమాత్రం తగ్గలేదు. మంచినీళ్ల బావి ఎదురుగా ఉండే మసీదు, సీస్ మహల్ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. జంజీర్ కోటలో విహరిస్తున్నంతసేపు ఏదో సాహస యాత్ర చేస్తున్న అనుభూతి కలుగుతుంది. సూర్యాస్తమయ వేళ మరింత అందంగా కనిపించే కోటను చూస్తూ కోటలో తిరుగుతున్నంతసేపు సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన కోటను సముద్రంలో ఎలా నిర్మించారో అన్న ఆలోచన మనసులో కదులుతూనే ఉంటుంది. జంజీర్ కోట
ఒక ఇతిహాసిక కోట మాత్రమే కాదు, వినోద ప్రాంతంగా కూడా చెప్పుకోవాలి. అక్కడ బీచ్ అందమైన ప్రకృతి దృశ్యాలతో, ఇసుక తిన్నెల మెరుపులతో మెరిసిపోతూ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా పోక కొబ్బరి చెట్లతో కనువిందు చేస్తుంది. ఈ ప్రాంతంలోనే ఒక దత్తాత్రేయ స్వామి దేవాలయం కూడా ఉంది. ఆలయంలోని దత్తాత్రేయ విగ్రహం మనోహరంగా మూడు తలలు కలిగి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తలపిస్తుంటుంది. చక్కటి సూర్యరశ్మి, ఇసుక తిన్నెలు, చారిత్రాత్మక కోట, ఆహ్లాదకర వాతావరణంతో ఒకప్పుడు ఒక చిన్న మత్స్యకారుల గ్రామమైన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రధాన పర్యాటక స్థలంగా మారింది. ఈ జంజీరా కోటను సంవత్సరంలో ఎప్పుడైనా చూడొచ్చు. అయితే నవంబర్ ఫిబ్రవరి మధ్యకాలం మాత్రం జంజీరాకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మురుద్ జంజీరా కోట ముంబై నుంచి 158 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లే స్టేట్ హైవే 92 మీదుగా వెళ్తే జంజీర్ చేరుకోవచ్చు. బస్సులు, ప్రైవేట్ ట్యాక్సీలు కూడా ఉంటాయి. చాలా మంది తెలుగు రాష్ట్రాల పర్యాటకులు సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి పూణే వరకు రైళ్లలో వెళ్లి అక్కడి నుంచి జంజీరా కోటను చూడడానికి వెళుతుంటారు. ఇక మురుద్ లో ఉండడానికి గోల్డెన్ స్వాన్ బీచ్ రిసార్ట్, సాండ్ పైపర్ రిసార్ట్స్, షోర్ లైన్ రిసార్ట్స్, సీషెల్ రిసార్ట్స్ లాంటి వాటిలో బస్సు చేయొచ్చు. అయితే పర్యాటకుల రద్దీని బట్టి గది అద్దె మాత్రం 3,000 నుంచి 12,000 వరకు ఉంటుంది. ఇవి చారిత్రాత్మక మురుద్ జంజీర్ ఫోర్ట్ విశేషాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.